గంగా భవాని, పరమ పావని, పాపహరణి, జయ శంకర్, నల్లర మహాదేవ, శంభో శంకర, అరే అరే శంక శంకరయ్య, కొంచెం కళ్ళు తెరిచి నీళ్ళు తలుకో, పాపం ఆ సాధువుల మీద పడుతున్నాయి. వారు తారిపోయే తానయ్య, ఎవరెట్ట పోతే నీకెందుకయ్యా, వారికి వాళ్ళ తొలిపో మనం ఎల్లార్చప్పటికి కాకుడు మందలా తయారవుతారు. గంగాజలంతో ఒళ్ళు కడిగితే లాభం లేదు, కాస్త మనస్సు కూడా కడుగు తమ్ముడు. కైలాసవాస పశుపతి పరమేశ్వర హర 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 మహదేవ్. శివశివా శివశివా, కళ్ళున్న కపాటి నా ప్రేమపత్రాలు నేల పాలు చేశాడు. ఇప్పుడు ఆ పరమశివునికి నేను ఏమి అర్పించేది? చూపించదు సోదరా, నీవు అర్పించిన పత్రాలు ఆ పరమశివునికే చేరి. ఓం హర 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 ఓం. పవిత్రం చేసావు కదరా అంశుడా, చూసినా ఎవరు అంశుడు? అతడు కాదు బ్రాహ్మణోత్తమ, పెద్దవారమని అహంకరించే మీరే అంశుడు. చెవరా, ఒక అస్పృశ్యుడు అపవిత్రం చేస్తే అదేమి మరి వాడిని కడమాయించడానికి బదులు వాళ్ళే వెనక ఎక్కడించి మాట్లాడుతున్నావా? భగవంతుని దృష్టిలో అంధరూ సమానులే బ్రాహ్మణోత్తమ, అతని సన్నిధిలో అంతరానితనం ఉంటుంది. అడుక్కు తిరిగి పట్టబోసుకునేది ఆచార్యులాగా ఉపన్యాసం ఆరంభించాం. మా వంటి పండితుల వద్ద ఉపదేశాలు కొంత గాని ఉపన్యాసాలు మాత్రం. ఇదే న్యాయమా, పాపం పుణ్యం ఏదో బాబు ఫలవానుడు తింటురా. ఇదే న్యాయమా, ఇదే ధర్మమా, ఈ కపటం తాలింతరా, పాపం పుణ్యం ఏదో బాబు ఆత్మశుద్ధియే పూజ్యమైనా, ఆత్మశుద్ధియే పూజ్యమైన ఈ ఆచారం ములు తగదరా. పాపం పుణ్యం ఏదో బాబు భగవానుడు గమనించురా. ఇదే న్యాయమా, ఇదే ధర్మమా, నీలో ఉన్న దేవుని గనక తీర్థయాత్రలను తిరుగకురా. అహంకారమును చంపుకొనుమురా, అహంకారమును చంపుకొనుమురా, సత్యము సర్వము తెలియునురా. పాపం పుణ్యం ఏదో బాబు భగవానుడు గమనించురా. ఇదే న్యాయమా, ఇదే ధర్మమా, మనిషిని మనిషి అంతరాదని ఆంటలు పెట్టుట మానరా. వేదాలకు బలిరా, వేదాలకు బలిగాకుర, చెడవాదాలతో చెడిపోకురా. పాపం పుణ్యం ఏదో బాబు భగవానుడు గమనించురా. ఇదే న్యాయమా, ఇదే ధర్మమా, దేశముతో కట్టిన మేడల దేవుడు కాపురముండదురా. నీతికి బ్రతికే నిరుపేదలలో, నీతికి బ్రతికే నిరుపేదలలో నిత్యము వెలుగుతునుడురా. పాపం పుణ్యం ఏదో బాబు భగవానుడు గమనించురా. ఇదే న్యాయమా, ఇదే ధర్మమా, ఈ కపటం తాలింతరా. పాపం పుణ్యం ఏదో బాబు భగవానుడు గమనించురా. ఇదే న్యాయమా, ఇదే ధర్మమా. అతిథి దేవతలారా, దయచేయండి. మేము అతిథులం కాం, యాచకులం. అలా అనకండి, వేళకు వేయించేశారు. ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి, దయచేయండి. Thank you.
కూర్చో. ఈ ప్రసాదాన్ని ఆరగించి నన్ను అనుగ్రహించండి. స్వాములు ఆలోచిస్తున్నారే, నా వల్ల ఏమైనా అపచారం జరిగిందా? నేను ఈ ఆహారానికి ముఖవంతి రాలేదు. మరి ఏం కావాలి స్వామి? మాకు ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రత నియమాన్ని నీవు పాటిస్తేనే కానీ నీ చేతి ఆహారాన్ని స్వీకరించడం. తప్పక పాటిస్తాను, సెలవివ్వండి. నీవు వస్త్రనపై మమ్మల్ని సత్కరించాలి. ఇదేం కోరిక? స్త్రీకి మాన రక్షణ కన్నా మించిన ధర్మం లేదు కదా. ఇట్టి కోరిక మీకు తగునా స్వామి? అనసూయా, నీ వాగ్దానాన్ని కాపాడుకోలేకపోతే చెప్పు, వెళ్ళిపోతాం. ఇదేమి ధర్మ సంకటం? ఇదేమి సమస్య? పదండి. ఆగండి. పతి పరమేశ్వర, పతి పరమేశ్వర. పదండి. మన్నించండి, నేను మీ కోరిక తీరుస్తాను. నాదు పతి దేవుడే మునినాథుడేని స్వామి పద సేవ మరువని సాత్వినేని మము పరీక్షించవచ్చిన మౌని వరులు ఈ క్షణమే పసి పాపలయ్యదరుగాక. అనసూయ, ధన్యురాలవు తల్లి, ధన్యురాలవు. దిక్కు నీవని వేడు దివ్య గంగాదేవి, పాపభూతముల బాపినావు. శరణన్న నర్మదా సతికి నీ ప్రతిభతో సురలోక సోఫలు చూపినావు. శీలభంగము చేయ చేరవచ్చిన కామునంధునిగా వింకి అంపినావు. మృతుడైన నర్మదాపతికి ప్రాణములిచ్చి మన్మథాకారుగా మార్చినావు. పాపలను చేసి ముల్లోకపతుల నిన్ను వంత నిలిచిన వారి వంతించినావు. ధన్యురాలవు అనసూయ ధన్యవమ్మ, సాధులకు లోకమందు అసాధ్యమేదీ.